తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆవిర్భావోత్సవ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నాయకులందరికీ యువ నాయకులందరికీ అభిమానులందరికీ స్వాగతం శుభ స్వాగతం ఘన స్వాగతం 1982 మార్చి 29న మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళందరికీ ఇచ్చిన తేజమే ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణాన ఆంధ్రానాని సన్మాన కార్యక్రమం తర్వాత ఉంటుంది దయచేసి స్టేజిని కార్యక్రమం చాలా సమయం ఉన్నది అందుకనే సన్మాన కార్యక్రమం తర్వాత చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు స్టేజినంద కూడా ముందున్న వారు తమ తమ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా స్టేజ్ ముందున్న వారందరూ కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా కిందకి దిగిపోవాలి స్టేజ్ ఆహ్వానితులు మాత్రం స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ స్టేజిని వెకేట్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను స్టేజ్ వాలంటీర్స్ అందరూ కూడా స్టేజిని స్టేజ్ ముందున్న వాళ్ళందరిని కూడా కిందకి దింపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అందర్నీ దయచేసి కూర్చోవాల్సినగా ప్రార్థన తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకి మారుమెట్టు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందర్నీ కూడా వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందర్నీ కూడా దయచేసి కూర్చుంటే ఈ కార్యక్రమం నిర్విరామంగా మనందరి సమక్షంలో జరుగుతుంది ఇప్పుడు స్టేజ్ అందరూ కూడా వెకేట్ చేయాలి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు జాతీయవాద అధ్యక్షులు నందమూరి బాలకృష్ణ గారు ముందుకెళ్ళి కార్యకర్తలకు అభివాదం చేయవలసిందిగా అందరికి కూడా సాదరంగా వారిని ఆహ్వానిస్తున్నాం సభ ముందుకెళ్ళి అభివాదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారు జాతీయ అధ్యక్షుల వారు పసుపు జెండాలు పసుపు తోరణాలు పసుపు పందిళ్ళ మధ్య ముగ్గురు నాయకులు అభివాదం చేయడం జరుగుతుంది కార్యకర్తల్ని అభివాదం చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి ఇరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది ఆ కేకును తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం 41 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా అధ్యక్షుల వారికి విన్నవిస్తూ కేకును తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇవాళ నాయకుల మధ్య యువ నాయకుల మధ్య కార్యకర్తల మధ్య జరుగుతోంది ఈ పుట్టినరోజు